పాత చింతకాయ పచ్చడి తినటానికి బాగుంటుందేమో కానీ పాత చింతకాయ పచ్చడిలా ఉండే కథని సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది వారసుడు సినిమా. 11వ తేదీనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా తెలుగు సినిమాలు ఎక్కువగా ఉండటంతో 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించబడ్డ ఈ వారసుడు సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, మైనింగ్ వ్యాపారంలో తిరుగులేని వాడిగా ఎదిగిన రాజేంద్ర అలియా శరత్ కుమార్ కి ముగ్గురు కొడుకులు ఉంటారు. పెద్దోడు శ్రీకాంత్, మధ్యలో వాడు శ్యామ్, ఇంకా చివరి వాడు పేరు విజయ్. కష్టపడి పైకొచ్చిన రాజేంద్ర ఓ ఫంక్షన్లో ప్రతిభ ఉన్న కొడుకునే తన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా ప్రకటిస్తానని చెబుతాడు. విదేశాల నుంచి వచ్చిన విజయ్కి ఈ రేసులో నిలవటం ఇష్టం లేక తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. తల్లి జయసుధ మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకోవైపు రాజేంద్ర ప్రత్యర్థి అయిన జయప్రకాష్ శరత్ కుమార్ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంటాడు. కుటుంబం మొత్తం ఏకమవ్వాలంటే షష్ఠి పూర్తి చేయాలని అనుకుంటుంది జయసుధ. 7 ఏళ్లపాటు ఒంటరిగా ఉన్న విజయ్ ఇంటికి తిరిగి వస్తాడు. అక్కడ అన్నల భాగవతం బయటపడుతుంది. ప్రభుద్వారా అసలు విషయం తెలుసుకున్న విజయ్ అక్కడే ఉంటాడు. 3 ముక్కలైన కుటుంబం మళ్లీ కలిసిందా? రాజేంద్ర వ్యాపార సామ్రాజ్యం ఏమైంది? విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అన్నదే మిగతా కథ అంతా. కథ చాలాసార్లు చూసినట్లు విన్నట్లు ఉంది కదా, సినిమా అయితే అంతకంటే పేవలంగా ఉంటుంది. ఈ అవుట్డేటెడ్ కథని అసలు విజయ్ ఎలా ఒప్పుకున్నాడో, దిల్ రాజ్ ఎలా నిర్మించాడో అని సినిమాకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఆలోచిస్తూనే గడిపేసి బయటకు వస్తాడేమో అనిపిస్తుంది. తొలి భాగం విజయ్ని అన్నలు చిన్నచూపు చూడడం, 2వ భాగం విజయ్ని అన్నలు ప్రేమించడం, దీన్ని యాక్షన్ డ్రామా అనే కన్నా క్రింజ్ డ్రామా అనటం చాలా బెటర్. పాటలు, విజయ్ డ్యాన్సులు మాస్ ప్రేక్షకుడిని అలరిస్తాయేమో కానీ సెన్సిబుల్ ప్రేక్షకుడిని ఇరిటేషన్ తెప్పిస్తాయి. రష్మికను పాటల కోసం వాడుకున్నారు. జయసుధ, శరత్ కుమార్ తన పాత్రలకే న్యాయం చేశారు. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర పేవలంగా ఉండటంతో న్యాయం చేయలేకపోయాడు. శ్రీకాంత్ పాత్ర ఓకే ఓకే, కానీ శ్యామ్ కొంచెం బెటర్ పాత్ర. సినిమాటోగ్రఫీ బై కార్తీక్ పళని యావరేజ్గా ఉంది. థమన్ మ్యూజిక్ ఓకే ఓకేగా ఉంది. బలాలు విజయ్, జయసుధ, థమన్ మ్యూజిక్. బలహీనతలు కథ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఫైట్స్, అతకని సెంటిమెంట్.